బ్రేకింగ్ లో చూస్తున్నాం, జానీ మాస్టర్ కు రిమాండ్ విధించారు. అక్టోబర్ 3 వరకు ఉప్పరపల్లి కోర్టుకు జానీ మాస్టర్ రిమాండ్ విధించి పంపించారు. ఇక 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్గూడ జైలుకు తరలించనున్నారు. తను లైంగికంగా వేధించారని మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీపై పోక్సో కేసు నమోదైంది. నిన్న గోవాలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు పోలీసులు. హెచ్ఎండివి ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ చూస్తున్నాం. జానీ మాస్టర్ రిమాండ్ విధించారు. అక్టోబర్ 3 వరకు ఉప్పరపల్లి కోర్టు జానీ మాస్టర్కు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ కరస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, ఏం జరిగింది జానీ మాస్టర్ విషయంలో? కోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేసింది? సంబంధించి ఉప్పరపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అతని ఫోక్సో యాక్ట్ కింద నమోదు చేశారు కాబట్టి ప్రస్తుతానికి చూడొచ్చు ఇప్పటికే కోర్టు ముందు కూడా హడావుడు ఉందని చెప్పుకోవచ్చు. అయితే కోర్టుకు సంబంధించి చూసుకుంటే ఏదైతే అతన్ని రిమాండ్ 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అక్టోబర్ 3 వరకు కూడా ఈ రిమాండ్ ఉన్నట్లు ఏదైతే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి విధించింది అని చెప్పుకోవచ్చు. అయితే ఇంతకుముందుకే సుమలత వాళ్ళ భార్య కూడా మాట్లాడుతూ కోర్టు రిమాండ్ విధించింది, కోర్టు పరిధిలో ఉన్న అంశం ఇది, దీనికి సంబంధించి నేను ఏం మాట్లాడాను, పూర్తిగా కావాలనే కొంతమంది మా ఆయన్ని అంటే జానీ పాషాను కావాలనే టార్గెట్ చేశారు అంటూ కూడా ప్రస్తుతానికి ఏదైతే ఆరోపణలు అయితే చేసింది. కోర్టు పరిధిలోనే ఇంకా బెయిల్ కూడా ముందుకు వెళ్తామంటూ కూడా చెప్పిన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికి ఆమెను ఏదైతే ఆమె ప్రస్తుతం మా మీడియాతో మాట్లాడి వెళ్ళింది. కొద్దిసేపు క్రితమే లా అడ్వకేట్ కూడా మాట్లాడారు. మాట్లాడిన సందర్భంలో దీనికి సంబంధించి ఏదైతే రిమాండ్కు సంబంధించి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు, ఫోక్సో యాక్ట్ నమోదు కావడంతో బెయిల్ కూడా దరఖాస్తు చేసుకుంటాం, త్వరలోనే బెయిల్ అంటే బెయిల్ సంబంధించిన దానికి సంబంధించిన పత్రాలు కూడా రెడీ చేస్తామంటూ కూడా వాళ్ళ అడ్వకేట్ కూడా చెప్పారు. అయితే అక్టోబర్ 3 వరకు కూడా ఈ రిమాండ్ ఉండనుంది. అయితే చెంచర్ కూడా జైలుకు కూడా ఏదైతే జానీ మాస్టర్ని తరలించినట్టుగా తెలుస్తుంది. జానీ మాస్టర్ సంబంధించి ఎస్ఓటి పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. గోవాలో అదుపులోకి తీసుకున్న తర్వాత ఏదైతే నార్సింగ్ పోలీసులకు ఎదుట నిన్న రాత్రి సమయంలో అతన్ని తీసుకొచ్చారు. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు ప్రస్తుతం 11 గంటల వరకు జానీ భాషను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న నేపథ్యం అయితే ఉంది. విచారించిన తర్వాత అతని దగ్గర ఉన్న అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే బాధితురాలు బెదిరింపుతో పాటు అత్యాచారం, లైంగిక వేధింపులు వీటన్నిటి కింద కూడా ఇప్పటికే 3 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్లే కాకుండా ఫోక్సో యాక్ట్ 2012 రెడ్ విత్ 2W కింద కూడా దీనికి సంబంధించి పోలీసులు నమోదు చేశారు. కాబట్టి ఫోక్సో చట్టం కింద ఈ నేరం అనేది పూర్తిగా నిర్ధారణ కావడానికి ఇంకా సమయం కావాలి కాబట్టి ఇప్పటికే 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. ఈ రిమాండ్కు సంబంధించి కూడా రేపు ఏదైతే పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. కస్టడీకి తీసుకొని ఈ కేసుకు సంబంధించి అసలు ఆ బాధితురాలతో మొదలైన ప్రయాణానికి సంబంధించి పూర్తిస్థాయిలో కస్టడీ విచారణలో వివరాలన్నీ కూడా సేకరించే అవకాశం అయితే కనబడుతుంది. జానీ మాస్టర్కు సంబంధించి ఇప్పటికే వేధింపులకు సంబంధించి ఏదైతే తన దగ్గర ఆమె దగ్గర ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ బాధితురాలు ఆమె అయింది. ముంబైతో పాటు బెంగళూరు లాంటి ప్రధాన నగరాలకు సెట్స్ కోసం వెళ్ళినప్పుడు కూడా కొరియోగ్రఫీ చేసే క్రమంలో వ్యాన్ లో కావచ్చు, ఏదైతే సొంత అనే ఉన్నటువంటి రూమ్ లో కావచ్చు ఇప్పటికే పూర్తిగా బాధింపబడింది అనేది కూడా అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి మరి చూడాలి మరి ఏ విధంగా ఉండబోతుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇప్పటికే 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఫోక్సో చట్టం ప్రకారం చూసుకుంటే ఈ
కేసుకు సంబంధించి మైనర్ గర్ల్ గా ఉన్నప్పుడే ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇవన్నీ జరిగిన తర్వాత ఆమె జానీ పాషాకు కొంత దూరంగా ఉంది. దూరంగా ఉన్న తర్వాత కూడా ఇంటికి వచ్చి కూడా ఇటు జానీ పాషాతో పాటు వాళ్ళ భార్య ఇద్దరు కూడా వేధింపులకు గురి చేశారు. జానీ పాషా భార్య కూడా ఏదైతే బాధితురాలని కొట్టే ప్రయత్నం చేసింది, వీటన్నిటిపై సంబంధించి ఇప్పటికే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కాబట్టి ఇటు స్టేట్మెంట్ లో వాస్తవం ఎంత, ఇప్పటికే ఏదైతే జానీ పాషాకు సంబంధించి ఒకవైపు స్టేట్మెంట్ రికార్డ్ చేద్దామని చూశారు, కానీ వీలు కావడం పోవడంతో ప్రస్తుతానికి అయితే జానీ పాషాకు సంబంధించి కూడా కస్టడీ తీసుకుని విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి చెల్లపల్లి జైలు అయితే అతన్ని తరలించారు. ఓకే, దీనికి సంబంధించి జానీ మాస్టర్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారా? అండ్ ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతానికి అయితే జానీ మాస్టర్ తరఫున న్యాయవాది బయటకు వచ్చి మాట్లాడాడు. ఇప్పటికే రిమాండ్ విధించింది కోర్టు. దీనికి సంబంధించి బెయిల్ కోసం ముందుకెళ్తాం. మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించి అయితే జానీ పాషాను కొంతమంది కావాలని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే వాళ్ళ సతీం అనేటువంటి సుమలత అలియాస్ హాయిస మాట్లాడింది. ఇటు అడ్వకేట్ వాళ్ళ తరఫున అడ్వకేట్ కూడా మాట్లాడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇరికిచ్చే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఇందులో వాస్తవం లేదంటూ పూర్సాయిలో వాళ్ళు దీన్ని ఈ విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ అవాస్తవాలన్నింటినీ కూడా రుద్దేసి కావాలనే జానీ పాషా మీద ఏదైతే సినీ ఇండస్ట్రీలో ఎదుగుతున్న వ్యక్తిని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి కూడా వాళ్ళ భార్య సుమలత చాలాసార్లు కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం అవుతుంది. 14 రోజుల రిమాండ్ వ్యవధిలోనే ఈ కస్టడీ తీసుకుని అతని దగ్గర స్టేట్మెంట్తో పాటు అసలు ఆ బాధిత మహిళకు సంబంధించి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి గతంలో జరిగిన విషయం, ఎందుకంటే ఇప్పటికే ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి ఆమె స్టేట్మెంట్కు ఇటు జానీ పాషా ఇచ్చే అంశం ఆధారంగా రెండు సీక్వెన్స్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఈ నేర అభియోగ పత్రంలోనే పూర్సాయిలో ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఉంటాయి. కాబట్టి అయితే ఫోక్సో చట్టం కింద అయితే 20,000 జైలు శిక్ష లేకుంటే ఏదైతే ప్రస్తుతానికి అయితే యావజీవ మరణశిక్ష విధించే అవకాశం అయితే కనబడుతుంది. ఈ స్టేట్మెంట్కు సంబంధించి అతని కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం అయితే కనబడుతుంది. రమణబాబు, ఓకే, థ్యాంక్ యూ మేడం.